హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఆమె వైసీపీ నాయకులు కుక్కల్లా మొరుగుతారని బాలకృష్ణ అనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందంటూ విమర్శించారు మీ తండ్రి మరణానికి కారకుడైన చంద్రబాబుపై పగ తీర్చుకో అంటూ ఘాటుగా స్పందించారు ఆనాడు తాత్కాలిక రాజధాని పేరుతో అమరావతిలో భూములు కొని వ్యాపారం చేశారని విమర్శించారు 600 అయినా విశాఖను పరిపాలన రాజధానిని చేసి తీరుతామన్నారు మంత్రి రోజా ఈరోజు చంద్రబాబు నాయుడు తన బినామీల పేరు మీద తీసుకున్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అమరావతిలో వాటి కోసమే పోరాటం కానీ రైతుల కోసం కాదు ఎందుకంటే ఈరోజు 29 గ్రామాల కోసం 26 జిల్లాలకు నష్టం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేయటం అనేది మీరు అందరూ కూడా గమనిస్తున్నారు దీంట్లో ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈరోజు పాదయాత్రకు కూడా కోర్టులో పర్మిషన్ తెచ్చుకొని ఉత్తరాంధ్రకు వస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను అమరావతిలో మాత్రమే రైతులు ఉన్నారా ఉత్తరాంధ్రలో రైతులు లేరా రాయలసీమలో రైతులు లేరా ఈరోజు రాయలసీమ ఉత్తరాంధ్ర ఎంత వెనుకబడిపోయిందో మీ అందరూ కూడా గమనించారు గతంలో చేసిన తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదు ఏదైతే హైదరాబాద్ని మనం మొత్తం డెవలప్ చేసి ఈరోజు అది వదులుకొని రావాల్సిన పరిస్థితిలో ఎంత నష్టపోయామో కళ్ళారా చూసాం ఈ నష్టం భవిష్యత్తులో రాకూడదు మళ్ళీ ప్రాంతాల మధ్య విభేదం ఉండకూడదు